రాష్ట్రంలో కరోనా టెస్టులు భారీగా పెంచాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. టెస్టులు పెంచట్లేదని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు రావడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫీవర్ సర్వేతో మెడికల్ కిట్లు అందించే విధానాన్ని కొనసాగిస్తూనే కరోనా పరీక్షల్ని మరింత పెంచాలని ఆదేశించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికి టెస్టులు చేయాలన్నారు. రేపటి నుంచే యాంటీజెన్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని సీఎం ఆదేశించారు. ఉత్పత్తిదారులతో మాట్లాడి అన్ని పరీక్ష కేంద్రాలకు కిట్ల సరఫరాను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సీఎం సూచించారు. ఇక బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తుండడంతో చికిత్స కోసం రాష్ట్రంలో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు, మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వ్యాక్సిన్, లాక్డౌన్ అమలుపై క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. లాక్డౌన్ తో కొన్ని శాఖల ఖర్చు పెరుగుతుందని, కొన్ని శాఖల ఖర్చు తగ్గుతుందని సీఎం అన్నారు. ఖర్చు తగ్గే అవకాశాలున్న శాఖలను గుర్తించి ఖర్చు పెరిగే అవకాశాలున్న పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలకు బడ్జెట్ను పెంచాలని మంత్రి హరీష్ రావుని ఆదేశించారు. లాక్డౌన్ తో కరోనాని సమర్థవంతంగా కట్టడి చేసిన ఢిల్లీ లాంటి అర్బన్ కేంద్రాల్లో చేపట్టిన చర్యలను అధ్యయనం చేయాలని సీఎం అన్నారు. అవసరమైతే వైద్య బృందం వెళ్లి పరిశీలించి రావాలన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తిని 600 మెట్రిక్ టన్నులకు పెంచే విధంగా కావలసిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. వైద్య కేంద్రాల్లో కావలసిన సిబ్బందిని నియమించుకోవాలని, కలెక్టర్లకు వైద్యాధికారులకు ఇప్పటికే అధికారాలిచ్చామని, రిక్రూట్మెంట్లో మరింత వేగం పెంచాలని తెలిపారు. కరోనా కట్టడికి ఎన్ని కోట్ల అప్పైనా తెచ్చి ఎదుర్కొంటామన్నారు సీఎం. రెండో డోస్ వేయించుకోవాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారని, వారికి సరిపోను వ్యాక్సిన్లు తక్షణమే సరఫరా చేయాలని, సంబంధిత వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని కరోనా టాస్క్ ఫోర్స్ చైర్మన్ మంత్రి కేటీఆర్ ఆదేశించారు సీఎం. మరోవైపు ఫస్ట్ డోస్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నా, 2 వారాలుగా వ్యాక్సిన్ ఆగినా దానిపై మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు సీఎం. సీఎం రివ్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రేమ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఏంటి అప్డేట్స్? ఎక్కడ వ్యాక్సినేషన్ కి సంబంధించి మాత్రం రివ్యూలో పెద్దగా చర్చించిన ఇష్యూస్ ఏం కనిపించలా? సౌజన్య, దాదాపు 3 గంటల నుంచి కూడా ప్రగతి భవన్లో మంత్రి హరీష్ రావు, దాతో పాటుగా సత్యవతి రాథోడ్, మిగతా వైద్య శాఖ అధికారులు, పోలీస్ సిబ్బందితో కూడా సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమీక్ష ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా సౌజన్య, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే 5 అంశాలపై ప్రభుత్వం ప్రతిసారి కూడా మొదటి నుంచి ప్రెస్ నోట్ల వరకే పరిమితమవుతుంది. ఈరోజు కూడా సమీక్ష సమావేశంలో కూడా ఈ 5 అంశాలపై ఇప్పటికి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దాంట్లో మేజర్గా వచ్చేసరికి మొదటిగా రాష్ట్రంలో మొదటి నుంచి ఇప్పటివరకు టెస్టింగ్ కిట్లకు వచ్చేసరికి, టెస్టింగ్లకు వచ్చేసరికి మాత్రం రాష్ట్రంలో ఏ పిహెచ్సి సెంటర్లో కూడా 20 టెస్టులకు మించి కూడా చేయడం లేదు. అది దాదాపుగా 12 రోజుల నుంచి అయితే ఆ 20 టెస్టులు కూడా సరిగ్గా చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏదో టెస్టింగ్ కిట్లను పెంచాలి అని చెప్పేసి సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కానీ ఉన్న పిహెచ్సి సెంటర్లోనే టెస్టులు ఇప్పటివరకు చేయడం లేదు. లేని వాటిని ఇంకా మళ్ళీ పెంచడం ఏందని చెప్పేసి మరొకవైపు అయితే ఒక ఆలోచన అయితే ఉంది. ఇప్పటికీ ఇటు ర్యాపిడ్ టెస్టులకు సంబంధించి కానీ, మిగతా ఆర్టీపీసీఆర్ టెస్టులకు సంబంధించి మొత్తం రాష్ట్రంలో అంతా కూడా మొత్తం ప్రైవేట్ సెంటర్ల మీదనే టెస్టింగ్, ఏదైతే కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అయితే ఉన్నాయో వాటి మీదనే ఆధారపడి ఉంటున్నారు. ఇటు గ్రామీణ ప్రాంతాల వరకు వచ్చేసరికి మాత్రం టెస్టింగ్ కిట్లకు సంబంధించి రూరల్కు, ఒకవేళ నియోజకవర్గానికి సంబంధించి, లేకపోతే ఆ దగ్గరలో ఉన్న టౌన్కు వెళ్ళాలంటే మాత్రం పేద మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మరొకవైపు లాక్డౌన్ ఉండడం కారణంగా కూడా పోలీసులు టెస్టుకు వెళ్ళే వారికైనా కూడా మిగతా వారికి ఈ పాసుల దృష్ట్యా, మిగతా వాటి దృష్ట్యా కూడా వారికి కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది. మరొకవైపు ఇది టెస్టింగ్లకు సంబంధించి. రెండోది ముఖ్యంగా రాష్ట్రంలో ఇటు ఏదైతే కరోనా కేసులకు సంబంధించి కనుక మనం చూసుకుంటే, మొదటి నుంచి కూడా దాదాపు ఒక 14 రోజులు, అంటే 2 వారాల నుంచి రాష్ట్రంలో టెస్టులు, మొదటి కరోనా వేవ్ నుండి సెకండ్ కరోనా వేవ్ వరకు కూడా టెస్టింగ్లు మన దగ్గర చేసే టెస్టుల సంఖ్య ఒకటి, ప్రభుత్వం చెప్పే సంఖ్య ఒకటిగా ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే, రాష్ట్రంలో టెస్టులు చేసేదే చాలా తక్కువ. రోజు కూడా ప్రతిరోజు టెస్టుల సంఖ్య కానీ ఇటు కేసుల సంఖ్యను కూడా
తక్కువ చేస్తూ చూపించుకుంటూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా మీ టెస్టుల సంఖ్యకు తగ్గిస్తున్నాం టెస్టులు పెంచుతున్నాం అని చెప్పి చెప్తుంది. కానీ ఈ కరోనా కేసుల వరకు వచ్చేసరికి మాత్రం తగ్గుతుంది తగ్గిస్తూ చెప్తూ వస్తున్నారు. మరొక వైపు మన రాష్ట్రంతో పోల్చితే మిగతా మహారాష్ట్ర గాని ఢిల్లీలో కానీ లాక్డౌన్ ఆయా రాష్ట్రాలు ఆ రెండు రాష్ట్రాలు పెట్టినాయి. మన దగ్గర కంటే కేసులు ఇటు గ్రౌండ్ రియాలిటీకి వాస్తవానికి దగ్గరగా కూడా కొంత కేసుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ మూడు రాష్ట్రాల్లో కొంత పర్సంటేజ్ ఆయా రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ టెస్టింగ్ కిట్లు కానీ ఇటు కరోనా కేసుల వరకు వచ్చేసరికి మాత్రం ఆ రెండు రాష్ట్రాలతో పోల్చితే ఆ రెండు రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టినారు. లాక్డౌన్ పెట్టిన తర్వాత తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మన రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం వాటిని స్పష్టంగా అమలు చేయడం లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదాహరణకు చూసుకుంటే ప్రభుత్వం టెస్టులు కానీ టెస్టులు చేయకుండా కరోనా కేసులు తగ్గుతున్నాయని చెప్పింది. మరొకవైపు ఫీవర్ సర్వే అది కూడా ఒక బూచీ సర్వే, అంటే ప్రభుత్వానికి సంబంధించి అధికారులు ఆ కింది స్థాయిలో ఏఎన్ఎంలు కానీ స్టాఫ్ నర్సుల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి దాని ద్వారా ఏమైపోయిందంటే గ్రౌండ్ లెవెల్కు పోయేసరికి ఈ ఫీవర్ సర్వే కానీ మిగతా సర్వేలు కూడా చేయడంలో కొంత ఆలస్యం అవుతుంది. దాని ద్వారా టెస్టింగ్లు కానీ మిగతా అన్నిటి కూడా తక్కువ చేసి కేసులు తక్కువ చేసినాయని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇటు కంటైన్మెంట్ల జోన్లు కానీ ఒకవైపు మరొక వైపు గ్రామాలలో ఐసోలేషన్ సెంటర్లకు వచ్చేసరికి మాత్రం అక్కడ ఈ ఏదైతే మహారాష్ట్రకు సంబంధించి కానీ ఢిల్లీకి కానీ ఇటు ప్రభుత్వం సంబంధించి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మానిటరింగ్ చేస్తున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ని ఆయా రెండు రాష్ట్రాలు కూడా ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి ఈ ఫలానా కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఈ ఫలానా ఆ కార్పొరేట్ హాస్పిటల్తో పాటు ఈ గాంధీ మిగతా హాస్పిటల్లో ఇన్ని ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఇన్ని వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి, ఇన్ని నార్మల్ బెడ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతిరోజు గంట గంటకు రెండు గంటలకు ఒకసారి కూడా డాష్ బోర్డు ద్వారా ఆ జనాలను అలర్ట్ చేస్తూ ఈ ఆయా ప్రాంతాల్లో ఈ హాస్పిటల్లో ఇన్ని బోర్డులు ఉన్నాయి, ఇన్ని బెడ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను అలర్ట్ చేస్తూ ఎక్కడికక్కడ కూడా. మరొకవైపు వ్యాక్సినేషన్కు సంబంధించి కనుక మనం చూసుకుంటే మాత్రం వ్యాక్సినేషన్ సంబంధించి ఢిల్లీ తరహాలో ఇటు క్యాబ్ డ్రైవర్లకు కానీ మిగతా వారికి కూడా ఎవరి నుంచి అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందో వారిని గుర్తించి మొదటి దశలో వాటికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి మాత్రం వ్యాక్సినేషన్ విషయంలో మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అవగాహన కల్పించడంలో అయితే ఖచ్చితంగా విఫలమైందనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు కొంతమంది మంత్రులు వేసుకున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు వేసుకున్నారు, కొంతమంది ఎమ్మెల్సీలు వేసుకున్నారు, కానీ సీఎం వరకు వచ్చేసరికి కానీ మిగతా మేజర్గా ముఖ్యమైనటువంటి నాయకులంతా కానీ అధికారులంతా కానీ వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని చెప్పుకోవాలి. ఇప్పటికీ మనం చూసుకుంటే సౌజన్య దాదాపుగా ఒక 10 రోజులు అధికారికంగా 2 రోజులు దాదాపు 12 రోజులు అవుతుంది రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేయక. ఎందుకు వేయడం వేయలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా జనాలకు చెప్పలేదు. ఒకవైపు అధికారులు కొంతమంది వైద్య శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం లీకిలు ఇస్తూ కేంద్రం నుంచి మాకు రాలేదు, కేంద్రం నుంచి వ్యాక్సినేషన్ రాలేదు కాబట్టి మేము రాష్ట్రంలో వేయడాలని చెప్పేసి వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ సీఎంఓనే పోయినసారి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ కానీ మిగతా జరిగిన ఒక సమీక్ష సమావేశం తర్వాత అధికారికంగా సీఎంఓ ప్రకటించింది మా దగ్గర 150,000 కోవిషీల్డ్ ఉన్నాయి, 50,000 పైగా కోవాక్సిన్లు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరొకవైపు ఈ స్పుత్నిక్ సంబంధించి కూడా ప్రైవేట్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపు రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యాక్సిన్ వేయడం లేదో కూడా దానిపై క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఈ సమీక్ష సమావేశంలో కూడా వ్యాక్సిన్ కొనుగోలు చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ గ్లోబల్ టెండర్ల ద్వారా కొనుగోలు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఉన్న వ్యాక్సిన్లు ఎందుకు వేయడం లేదో ప్రభుత్వం అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరొకవైపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చు పెట్టని శాఖల నుంచి తీసుకొని ఇటు వైద్య శాఖకు కానీ పోలీస్ శాఖకు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మాటలకే. కానీ ఖర్చుకొచ్చేసరికి మాత్రం ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా ఈ గాంధీ కానీ ఇటు ఎంజమ్కు కానీ 2 హాస్పిటళ్ళకు పోయింది కానీ అక్కడున్న మౌలిక వసతుల మీద అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏదైతే కావాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఉన్న ఆ మౌలిక వసతుల మీద కానీ ఇప్పటివరకైతే అట్లాంటి బడ్జెట్ కేటాయించలేదు, కనీసం నిధులు కూడా కేటాయించలేదు. ఇది ఈ 4 అంశాలపై అయితే ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని గమనించి ఇప్పటివరకైతే వాటిపై ఎట్లాంటి స్పష్టత ఇవ్వలేదు. చూడాలి, ఇకనైనా కూడా ప్రభుత్వం ఈ లాక్డౌన్ పెట్టినా కూడా ఉన్నటువంటి వైద్యానికి సంబంధించి జనాలకు ఏ విధంగా చేస్తే కరోనా కేసును కట్టడి చేయొచ్చో అని చెప్పేసి ఇప్పటివరకైతే ప్రభుత్వం ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు.